శ్రీ గురుభ్యో నమః. 2022 అక్టోబర్ 1వ తేదీ శనివారంతో ప్రారంభమై 15వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి తొలి పక్షంలో సింహరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇందులో దసరా నవరాత్రులు ప్రారంభమయ్యే దీనికి తోడు మీకు దశమ స్థానంలో అంటే లైఫ్ అడ్మినిస్ట్రేషన్ హౌస్ అక్కడ కుజస్తంభన ప్రారంభమైంది. 216 రోజులు చేసే ప్రతి కార్యంలోనూ, ఆచరించే ప్రతి కార్యంలోనూ, ఆలోచన చేసే ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఒకసారి పొరపాటుగా నిర్ణయాలు తీసుకున్న కారణంగా కావచ్చు, లేదా పొరపాటుగా కాకుండా తెలివితోనే బుద్ధిబలంతోనే నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఎక్కడో ఏదో ఒక చోట సమస్య వచ్చి ఆగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక కార్యక్రమానికి ప్రారంభంలో కానీ, కార్యక్రమం చేస్తున్నప్పుడు కానీ, ఒక ముఖ్య కార్యక్రమం మీద ఆలోచన చేసేటప్పుడు 1-10 సార్లు ఆలోచన చేసి ఆ తర్వాతనే మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. ఇక మొదటి పాయింట్కి వస్తే, 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ ఉదయం 6:03 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొద్దిగా అనుకూలంగా ఉన్నట్లుగా అనిపించదు. ఒకవైపు దసరా నవరాత్రులు, పండగ వాతావరణం అంతా కనపడుతుంటుంది, కానీ మనసు అంతా ఏదో కొంత విరితిగా ఉంటుంది. సంతానం వల్ల కొంత సమస్యలు వస్తున్నాయేమో అనేటువంటి రీతిలో మీ ఆలోచనలు కొనసాగుతుంటాయి. సరే, ఇక ఉద్యోగ విషయంలోనూ, వ్యాపార విషయంలో ఎప్పుడుండే సమస్యలే కదా, ఎప్పుడుండేటువంటి స్థితిగతులే కదా అనుకుంటారు. 1వ తేదీ వచ్చినా కూడా మీకు ఆనందం మాత్రం కనపడదు. 4వ తేదీ ఉదయం 6:03 సంతాన అంశాలపైన మీరు ఎక్కువ శ్రద్ధ చూపించలేకపోతారు. ఒక్కోసారి మీరు చెప్పిన వివరాలు వారికి అర్థం కాకుండా ఉంటాయి. సంతానానికి వారి యొక్క సంతాన స్థితిగతులు అంటే ఏమిటి, వారి యొక్క విద్యా వ్యవహారాలు కావచ్చు, ఉద్యోగ స్థితిగతులు కావచ్చు, వివాహ అంశాలు కావచ్చు, ఏదైనా సరే కొంతవరకు ఆరోగ్య అంశాలు కావచ్చు, కొంత మీరు అధిక సమయం సంతాన విషయాల మీద దృష్టి ఉంచాలి. ముఖ్యంగా 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 2వ తేదీ మధ్యాహ్నం నైట్ అంతా, 3వ తేదీ 4వ తేదీ ఉదయం వరకు మాత్రం ఎన్నో పనులు ఉంటాయి. ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, వ్యవహారాలు ఉంటాయి, రకరకాల పనులు ఉంటాయి. కానీ అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఏంటంటే చిల్డ్రన్స్ విషయం. వాళ్ళ పండుగ నిర్ణయాలకి మీరు వారు కోరుకున్నట్టుగా మీరు ఏర్పాటు చేయవచ్చు, చేయలేకపోవచ్చు. కానీ మనసులో కొంత బాధ ఉంటుంది, ఆ బాధ బయటకి కనపడనీయకుండా జాగ్రత్త పడుతుంది. నెక్స్ట్ 2వ పాయింట్కి వెళ్తే, 4వ తేదీ ఉదయం 6:03 ప్రారంభమై 8వ తేదీ మధ్యాహ్నం 11:23 వరకు ఇది మాత్రం కొంత అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకుంటారు దసరా పండుగ ఎలా చేయాలా, ఏం చేయాలా, దసరా తర్వాత 2-3 రోజులు ఎలా ఉంటుందో ఏమిటో, దసరా అనగానే డబ్బు ఖర్చుతో కూడిన పని, కొత్త బట్టలు కొన్నారా పిల్లలకి, ఇది ఎన్నో ఉంటాయి. కొత్తదనం కోసంగా వచ్చినటువంటి డబ్బు 4వ తారీఖుకి అయిపోయే వరకు ఉంటాయి. ముఖ్యంగా పండగ 5వ తేదీ పండగ, కానీ 4వ తేదీ ఉదయం 6:03 అనుకూల సమయం కొంత ప్రారంభమవుతుంటుంది. అమ్మాయిని గాలి పీల్చుకుంటారు. ఆ విధంగా 8వ తేదీ మధ్యాహ్నం దాకా డెవలప్మెంట్స్ కనబడుతుంటాయి. పండగను ఏదో విధంగా ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకోలేకపోయినా తీసుకుందామేమో అనేటువంటి ఆలోచనలు కూడా ఉంటారు. అయితే పండగ రోజు ఎంత అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు మాత్రం కొంచెం నీరసంగానే ఉంటారు, నీరసంగా మాట్లాడతారు. మీరు వేసే ప్రతి అడుగు కూడా కొంతవరకు నీరసంగానే ఉంటుంది. ఎందువల్ల ఆ విధంగా ఉంటుందంటే ఏదో తెలియనటువంటి ఒక బాధ ఉంటుంది. ఆ బాధని బయటికి చెప్పలేరు. ఎవరన్నా కొంత ప్రశ్న చేసి ఏమిటంటే, ఏమిటంటే చక్కగా బాగున్నాను, అనుకూలంగా ఉన్నాను, ఏటో లేదు, కొంచెంవరకు వాతావరణం సరిగ్గా లేదు కదా అని వాతావరణం మీద నెట్టేస్తారు. అంతే తప్ప మీ మనసులో ఉన్నటువంటి ఆ లోపాలు ఉన్న బాధను మాత్రం ఎక్కడ బయట పడనీయకుండా జాగ్రత్తలు పడతారు. అయితే 7వ తేదీ శుక్రవారం, ఆ రోజు శతమిష నక్షత్రం. శతమిషం అంటే రాహు యొక్క నక్షత్రం. కనుక 5వ తేదీ దసరా పండుగ, 7వ తేదీ శుక్రవారం వచ్చింది. ఆ రోజే శతమిష నక్షత్రం, రాహు నక్షత్రం. ముఖ్యంగా ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో మీరు ఒంటరిగా భోజనం చేయకుండా ఆఫీస్కి వచ్చినా అక్కడ ఎవరితో ఉంటారు, లంచ్గా మాత్రం ఎవరితో సరదాగా కూర్చొని మాట్లాడుతూ అక్కడక్కడ చిన్న జోక్స్ లాంటి వదులుతూ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఒంటరిగా ఒక మీరు ఒకరే ఉండాలనుకోండి, పక్కన ఆ టైంలో సెల్ ఫోన్ ఆన్ చేయండి, కుటుంబ సభ్యులతో ఎవరితో ఉన్నారో మాట్లాడుతూ కొంచెం లంచ్ చేయడానికి ప్రయత్నం చేయండి.
విధంగా చేసినందుకు ఏమేమవుతుంది అంటే, మీకు రాహు కరెక్ట్గా సప్తమ స్థానంలో ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే కొంతవరకు అనుకూల పరిస్థితులన్నీ సిద్ధంగా ఉంటాయి, కానీ అది ఆస్వాదించాలంటే మాత్రం లబ్ధి రాదు. అందుకే మీరు ఫోన్ చేస్తూ ఆఫీసులో ఉన్న ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో ఎవరితో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. వివాహం కానటువంటి వారికి తీపి తీపి వార్తలు కొద్దిగా లైట్గా పిల్ల తెన్నెలలాగా వస్తుంటాయి. అలాగే భాగస్వామ్యంగా ఉండేవారు మాత్రం వారి మనసుల్లో ఉండేటువంటి ఎలాంటి కల్మషాలు లేకుండా ఒకరికొకరు ముచ్చరించుకోవడానికి అవకాశాలు కూడా చక్కగా వస్తుంటాయి. రుణాలు మాత్రం జాగ్రత్తగా డీల్ చేస్తూ ఉంటారు. శత్రువుల వైపు ఎలా ఎలా ఉన్నారు ఏమిటి అనేవి బావులు తలుపుతుంటారు. మీ నిర్ణయాలు ఏమైనా ఉంటే, శత్రు పరంగా ఉంటే ఆ నిర్ణయాలు మాత్రం గోప్యంగా ఉంచుతారు, తప్ప ఎవరితో దాని గురించి డిస్కస్ చేసేటువంటి స్థాయిలో తీసుకుపోరు. చాలా వరకు మీరు గోప్యత పాటిస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ మూడవ పాయింట్ వచ్చేసి 8వ తేదీ మధ్యాహ్నం 11:23 ప్రారంభమై 12వ తేదీ రాత్రి 11:30 వరకు ఉన్న సమయం మాత్రం ఇది పూర్తిగా అనుకూలంగా ఉంటుందేమో అనుకుంటారు, కానీ అనుకూలంగా ఉండనే ఉండదు. చేసిన పనే పదే పదే చేయాల్సి వస్తుంది. ఒకసారి ముఖ్యమైన ప్రయాణాలు కూడా అవి క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక దీంతోపాటు బంధుమిత్రుల వల్ల కావచ్చు, లేక తల్లిదండ్రుల వల్ల కావచ్చు, లేక తండ్రి బద్దీల వల్ల కావచ్చు, ఒకసారి సూటి పోటీ మాటలు కూడా మీకు చెప్పి సోపుతుంటాయి. చేసే పనులు నత్తలక సాగుతుంటుంది. చేద్దాం అనుకున్న పని మీద ఇంట్రెస్ట్ తగ్గేటువంటి అవకాశాలు లేదు. స్పెక్యులేషన్ మాత్రం చాలా దూరంగా ఉండాలి. లాభసాటిగా ఉంటుంది. దాదాపు మనకి ఏదో 30-40% లబ్ధికారం కనబడుతుంటుంటారు. 30% పోయి ఆఖరి 10% దొరకటమే కష్టంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత ఏది ఏమైనప్పటికీ కూడా 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ 9, 10, 11 ఈ మూడు రోజులు మాత్రం అనుకూల పరిస్థితులు కానే కావు. ఈ మూడు రోజుల్లో మాత్రం వీలైనంత వరకు ఎదుటి వారితో మాట్లాడే సమయంలో ఎదుటి వారికి కొంచెం ఆవేశం వచ్చినా మీరు కంట్రోల్లో ఉండండి. ఎదుటి వారు కంట్రోల్ ఉందా, మీరు వారు కంట్రోల్లో ఉన్నారు కదా, మన ఆవేశంగా మాట్లాడదాం మాత్రం మీరు ఆవేశానికి వెళ్ళకండి. చాలా వరకు ఆవేశాన్ని కొంచెం దూరంగా ఉంచాలి. ముక్కు మీద కోపం కొంత ఉంటే మాత్రం మొదటికే మోసం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా మీరు గుర్తిరగండి. ఇక చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్ ఏంటంటే, 12వ తేదీ రాత్రి 11:30 ప్రారంభమై 15వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం ఇది ధూమ్ధామ్గా గడిచిపోతుంది. మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అంతా అద్భుతంగా ఉంటుంది. ఇక కుజుడి స్తంభాన్ని గురించి కోసేపు ఒక నిమిషం మాట్లాడుకోవాలి. ఏముందిలే కుజుడి స్తంభం ఉంటే ఉందిలే, ఎప్పుడు వచ్చే సమయమే కదా అనుకుంటారు. కానీ అనుకూల ప్రశ్నలు ఉంటాయి. ఆ సమయంలో మీరు అనుకుంటారు నేను చాలా కష్టపడ్డాను, కష్టపడబట్టే వచ్చింది అనుకుంటారు అని మిమ్మల్ని మీరే కోరుకుంటారు. మీ కీర్తిని 10 మంది తెలుసుకోవాలని ఎంతో కూడా ఆదుర్దాగా ఉంటారు. కానీ గ్రహచారాలు అనుకూలించాలి. ఎన్నోసార్లు మీరు విశేషం కష్టపడ్డప్పుడు కూడా ఫలితాలు దొరకకుండా పోయిన రోజులు గతంలో ఉన్నాయి. అవి ఒకసారి సింహావలోకనం చేసుకోండి. కనుక వితౌట్ ఎఫర్ట్తో మనకు లాభం వచ్చింది అనుకోవచ్చు, నిజమే. కానీ ఆ వితౌట్ ఎఫర్ట్గా లాభం రావాలన్నా కూడా దానికి అంతకుముందు ఎంత కష్టపడ్డారో అవన్నీ కూడా పూసకొచ్చినట్లుగా అవన్నీ టైమ్స్ వేసుకుంటూ వస్తే మీరు చాలా కష్టపడితే తప్ప ఆ మాత్రం లబ్ధి రాలేదనే విషయం మాత్రం తెలుసుకోవాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పక్షంలో మీరు గమనించవలసింది ఏంటంటే, మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో ప్రతి నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోవాలి. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఫోన్ నెంబర్లు ఏదైనా ఉంటే ఏదో గుర్తు కొండగుర్తులుగా పెట్టుకోకుండా మీ డైరీలో నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.